భారత దేశంలో కొత్త విద్యా సంవత్సరం అంటే 2020-2021 విద్యా సంవత్సరం ఏ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా చాలా రాష్ట్రాలలో జూన్ 1వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే కొత్త విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి లేదా జూన్ 15 నుంచి ప్రారంభం కావాలి. అయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు కొత్త విద్యా సంవత్సరం కరోనా కారణంగా ఎప్పుడు ప్రారంభించాలి అనే విషయంలో ప్రొఫెసర్ ఆర్సి కుహద్ అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు వీరి నాయకత్వంలో రెండు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. వీరు ఒకరు యూనివర్సిటీ ఆఫ్ హర్యానాకు అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానాకు వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఇంకొకరేమో ప్రొఫెసర్ నాగేశ్వర గారేమో ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. మరి వీరు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం మన దేశంలో కొత్త విద్యా సంవత్సరం అంటే యూనివర్సిటీలకు సంబంధించి జూలై మొదటి వారం కాకుండా సెప్టెంబర్ మొదటి వారం ప్రారంభించాలని ఈ కమిటీలు సూచించాయి. అదేవిధంగా అత్యవసరమైతే విద్యార్థులకు సంబంధించిన క్లాసులు కానీ లేదా అడ్మిషన్ ప్రక్రియ కానీ ఆన్లైన్లోనే నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ కమిటీలు సూచించడం జరిగింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించడం అనేది చాలా ఆలస్యమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈనాటికి కూడా రోజు రోజుకి ఈ కరోనా మహమ్మారి యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గడం లేదు. నానాటికి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏవో కొన్ని రాష్ట్రాలు కేరళ, త్రిపుర, గోవా లాంటి రాష్ట్రాలలో ఈ కరోనా మహమ్మారి అదుపులో ఉన్నప్పటికీ దేశంలోని అనేక రాష్ట్రాలలో ఇప్పటికీ కూడా కరోనా ఎఫెక్ట్ అనేది చాలా ప్రభావవంతంగా ఉంది. ఇలా ఇంత ప్రభావవంతంగా ఉన్న సమయంలో మరి పాఠశాలల్ని కానీ కళాశాలలు విశ్వవిద్యాలయాల్ని కొత్త విద్యా సంవత్సరం కోసం అడ్మిషన్లు నిర్వహించి సో పిల్లలకు పాఠాలు చెప్పే పని ప్రారంభించడం అనేది చాలా సవాళ్లతో కూడిన ప్రశ్న. ఎందుకంటే మన దేశంలో సుమారుగా 34 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. 34 కోట్ల విద్యార్థులు అంటే అది తక్కువ సంఖ్య మాత్రం కాదు. అమెరికా దేశంలో ఉండే ప్రజల జనసంఖ్యతో పోల్చుకుంటే ఇది చాలా చాలా ఎక్కువ. అమెరికాలో పాపులేషన్ సుమారు 30 కోట్లు అనుకుంటే మన దేశంలో కేవలం చదువుతున్న విద్యార్థులు 34 కోట్లు. మరి ఇన్ని కోట్ల మంది ఒకే సమూహంగా లేదా గుంపులుగా ఒక గదిలో ఉండి పాఠాలు అభ్యసించడం వల్ల ఈ కరోనా మహమ్మారి విజృంభించే అవకాశాలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ప్రజలంతా రోడ్ల మీదకి రావడం, పిల్లల్ని డ్రాప్ చేయడం కోసమో, స్కూళ్లకు పంపించడం కోసమో, ఇలా రకరకాల పనుల మీద ఎవరైతే ప్రజలు రోడ్ల మీదకి రావడం జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా కరోనా కంట్రోల్ చేసే విషయం అనేది అదుపు తప్పుతుంది. సో ఇప్పటి లెక్కల ప్రకారం ఇంకా కరోనా మహమ్మారి అనేది మన దేశంలో పీక్ స్థాయికి ఇంకా వెళ్ళలేదనిపిస్తోంది. నానాటికి పెరుగుతున్నాయి కాబట్టి ఈ సంఖ్య తగ్గడానికి మరో నెల రోజులైనా కావాలి. అది కూడా చాలా పకడ్బందీగా కంట్రోల్ చేసినట్లయితే మరో నెల రోజుల సమయం ఈ కరోనా కేసుల్ని తగ్గించడానికి కావాలి. ఆ తరువాత 0 కేసెస్ అయ్యాక సుమారు 15 నుంచి 30 రోజుల పాటు చాలా విషయాలలో జాగ్రత్తలు తీసుకొని మాత్రమే కొన్ని వర్గాల వారికి మినహాయింపునిస్తూ వివిధ రకాల వ్యాపారాలు కానీ లేదా వివిధ రకాల కార్యకలాపాలు కానీ చేయడానికి అనుమతి ఇవ్వాలి. ఉదాహరణకు మన దేశంలో కరోనా కేసుల సంఖ్య
మే 3వ తేదీ నాటికి పీక్ స్టేజ్ కి చేరి మే 4వ తేదీ నుంచి రోజు రోజుకి క్రమంగా చాలా వరకు తగ్గుదల కనిపించింది అనుకోండి. అలా జరిగినట్లయితే ఒకవేళ మనం పకడ్బందీగా అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి తగ్గించినట్లయితే మే 30వ తేదీ నాటికి దాదాపుగా కేసుల రహిత భారతదేశంగా మన భారతదేశం నిలవవచ్చు. అంటే మే 30వ తేదీ నాటికి మరి మే 30కి 0 కేసెస్ వచ్చినట్లయితే ఆ తర్వాత సుమారు నెల రోజుల పాటైనా తీవ్రమైన పకడ్బందీ చర్యలు తీసుకోవాలి మళ్ళా ఈ మహమ్మారి విజృంభించకుండా. మరి అలా చేయాలంటే జూన్ మాసం మొత్తం కూడా ఇలా కంట్రోల్ చేయడానికి సరిపోతుంది. ఒకవేళ జూన్ నెలలో మొత్తం నెలంతా ఒక్క కేసు కూడా రాకపోతే జూలై నెల నుంచి కొన్ని కార్యకలాపాలని స్వేచ్ఛగా చేసుకునే అవకాశాన్ని ప్రజలకు ఇవ్వవచ్చు. అయితే జూలై ప్రారంభంలోనే పాఠశాలలు కళాశాలలు తెరవడం అనేది సాహసించదగ్గ విషయమే అవుతుంది. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది విద్యార్థులు ఇంటి నుంచి బయటకు కదలడం అంటే సగం దేశం కదలడమే అవుతుంది. ఇన్ని కోట్ల మంది సమూహాలుగా ఏర్పడినట్లయితే ఈ కరోనా మళ్ళీ విజృంభించే అవకాశాలు చాలా వరకు పెరుగుతాయి. ఇది మనం చైనా, అమెరికా లేదా ఇటలీ లాంటి దేశాలని బట్టి అంచనా వేయవచ్చు. ఒకవేళ మన దేశం కనుక మే 30వ తేదీ నాటికి 0 కేసెస్గా నిలిచినట్లయితే బహుశా జూన్ మాసమంతా కూడా విద్యాసంస్థల్ని మూసేయాల్సి ఉంటుంది. అలా కాకుండా జూన్ నెలలో కూడా రకరకాల కేసులు వస్తున్నాయనుకోండి వివిధ రాష్ట్రాల్లో, అప్పుడు అది ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మే నెలలో కూడా కేసులు వచ్చి జూన్ మాసంలో కూడా కేసులు ఇంకా వస్తున్నాయంటే మాత్రం ఆగస్ట్ నెలలో కూడా మన దేశంలో విద్యాసంస్థల్ని తీయడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. ఎందుకంటే 0 కేసెస్ వచ్చిన తర్వాత సుమారు 1.5 నెల నుంచి 2 నెలల పాటు మనం వెయిట్ చేయాలి. అంటే 0 కేసెస్ వచ్చాక 2 నెలల పాటు మనం పూర్తి జాగ్రత్తలతో పరిశీలన చేసి ఎటువంటి అనుమానాస్పద కేసులు కూడా రానట్లయితేనే పాఠశాలలు కళాశాలలు తెరవాలి. ఉదాహరణకు ఏప్రిల్ 30వ తేదీకి 0 కేసెస్ వచ్చాయనుకోండి, అప్పుడు మే నెలలోను అలాగే జూన్ నెలలోను పూర్తిగా క్లోజ్ చేయాలి. జూలై 1వ తేదీ నుంచి పాఠశాలలు కళాశాలలు ప్రారంభించవచ్చు. ఒకవేళ మే 30వ తేదీ నాటికి మన దేశంలో 0 కేసెస్ వచ్చాయనుకోండి, అప్పుడు జూన్ జూలై నెలల్లో పూర్తిగా క్లోజ్ చేసి ఆగస్ట్ మొదటి వారంలో కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలి. ఇది చాలా దేశాలు అనుసరిస్తున్న పద్ధతి, ఇది శాస్త్రీయమైన పద్ధతి కూడా. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఉదయ్ కుమార్ బిఆర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.